మంగళవరం నియోజకవర్గంలో వేకువజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వడగండ్ల వర్షం కురిసింది. భారీగా కురిసిన ఈ వర్షం కారణంగా పంటలు, కూరగాయలు, పళ్ల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన చేసింది. లాక్డౌన్ పొడిగించిన తొలి రాష్ట్రం ఒడిశానే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్ 30 వరకు ప్రారంభించొద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యాసంస్థలు జూన్ 17 వరకు తెరవబోమని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. లాక్డౌన్ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే లాక్డౌన్తో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమాలోచనలు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, వైద్య ఆర్థిక రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. లాక్డౌన్ పొడిగించాల్సిందేనని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 14 ముగుస్తుంది. లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో దాన్ని పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. March 15 ରାଜ୍ୟରେ ପ୍ରଥମ କରୋନା କେସ୍ ଆସିଲା ତା ପରଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ 42 କେସ୍ ଆସିଛି। ଏ ସମୟ ମଧ୍ୟରେ ଆପଣମାନଙ୍କ ଶୃଙ୍ଖଳା ଓ ତ୍ୟାଗ ପରିସ୍ଥିତିର ମୁକାବିଲା ପାଇଁ ଆମକୁ ଶକ୍ତି ଦେଇଛି। ଏହି ସମୟ ମଧ୍ୟରେ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ଶକ୍ତିଶାଳୀ ଦେଶ ଆମେରିକାରେ କରୋନା କେସ୍ 3000 ଆସି 4 ପହଞ୍ଚି 9/11 ର ଟେରରିଷ୍ଟ ଆଟାକ୍ ଠାରୁ ଆରମ୍ଭ କରି కరోనా నుంచి ప్రజలను రక్షించే క్రమంలో పోలీసులు, వైద్య సిబ్బంది సమిధిలవుతున్నారు. భోపాల్ పట్టణంలో వైద్య సేవలు అందిస్తున్న 50 వైద్య సిబ్బందికి, రోడ్లపై భద్రత చూస్తున్న 12 పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్య సిబ్బంది కుటుంబాలను, పోలీసుల కుటుంబాల సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. మరో 20 తబ్లిగీ జమాత్కు వెళ్ళొచ్చిన వారికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. భోపాల్ జిల్లా వ్యాప్తంగా ఒకరు మాత్రమే మృతి చెందినట్టు పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని వెలువెల్లాడుతోంది. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి 11 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా రాకాసి బారిన పడి అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 14,000 పైగా ప్రాణాలు కోల్పోగా 400,000 పైగా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా చనిపోయిన భారతీయులందరూ పురుషులేనని, వాళ్లలో 10 న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. వీళ్లలో 4 న్యూయార్క్లో టాక్సీ డ్రైవర్లని అధికారులు తెలిపారు. అమెరికాలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం న్యూయార్క్లోనే నమోదవుతున్నాయి. ఇక్కడ దాదాపు 6,000 మృతి చెందారు. రాజు, పేద అని తేడా లేకుండా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా సౌదీ అరేబియా రాజకుటుంబంలోని 150 కుటుంబ సభ్యులకు అంటుకుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా కూడా కరోనాతో విలవిల్లాడిపోతోంది.
సౌదీలో 2900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 41 మంది మృత్యు బాధపడ్డారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో సౌదీలో సంపన్నుల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్లో రాజకుటుంబీకుల కోసం అప్పటికప్పుడు 500 బెడ్లను సిద్ధం చేశారు. కింగ్ సల్మాన్ మేనల్లుడు ప్రిన్స్ ఫైజల్ కూడా ప్రస్తుతం ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో చేరి చికిత్స చేయించుకుంటున్నాడు. రాజధాని రియాద్తో పాటు ముఖ్యమైన నగరాల్లో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేయాలని కింగ్ సల్మాన్ ఆదేశించారు. ఇవి ఉంటుంది విశేషాలు. నమస్తే.